హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ చాలా బాగున్నాను ఇప్పుడు ఈ వీడియో చూసే ఇప్పుడు ఈ వీడియో చూడక ముందు ఒక వీడియో చూశాను లంచకొడుకుది చూశారు కదా లంచకొడుకు వీడియో వదిలాడు చూసి చెప్పలేదా నేను తిడితే తిడితేనా అని చెప్తారు కదా ఫ్రెండ్స్ తిడితే తిట్టినా బూతులు మాట్లాడితే బూతులు మాట్లాడినా అని చెప్తారు కదా ఆయనకి ప్రేమగా పిలిచేవాళ్ళు అంత ప్రేమగా కామెంట్ పెట్టేవాళ్ళు అనిపించి నాకండి పోయి అనుకుద్ద నాకండి పోయి చూసిరా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాడని చెప్పలేదా ఇప్పుడంటే పెళ్లి కూతురు చీరలు అక్కడ సదరి పెట్టినాయని పడేసి ఆమె మోసం చేసింది హారం కూడా కొనిచ్చినా కదా ఎందుకు ఎంత మోసం చేసినావు అనేసి అన్ని ఎత్తేస్తున్నాడు ఆ కర్రదాని బట్టలు అవన్నీ చెప్పలేదా ఆ క్యాన్సిల్ చేసేస్తాడని రేపు 21 కదా మనం ఎంగేజ్మెంట్ అడుగుతాం కదా 20కే స్టార్ట్ చేసేస్తాడు ఈరోజు 20 కదా 20కే స్టార్ట్ చేసేస్తాడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని ఆమె మోసం చేసిండ్రు ప్రోమో వదిలిండు రేపు మొత్తం వీడియో సినిమా వదులుతాడు రేపు ఈరోజు ప్రోమో వదిలేసిండు రేపు సాయంత్రమైన సినిమా వదులుతాడు రేపైనా వదులుతాడు ప్రోమో అయితే మనకి ఇచ్చేసాడు చూపించేశాడు ఆమె మోసం చేసిందంట నేను చెప్పలేదా కరెక్ట్ 21 తారీఖు వచ్చే 21 డేట్ వచ్చే వరకు వీడు చిన్నపిల్లకి బాలే అయినా పెడతాడు లేకపోతే అప్పితముండగేమో అయిందా కర్రముండగేమో అని పెడతాడు ఈ లంచగొడుకోకైతే ఏం కాదు ఈ బుట్టి పాడుకోకైతే ఏం కాదు ఈ బారణ గానికి ఏమో అయ్యింది లేకపోతే ఏదో అయింది పెళ్లి క్యాన్సిల్ అయింది లేకపోతే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేశారని చెప్పి ఏదో ఒకటి చేస్తాడంటే ఈ మూడింటిలో మాత్రం ఇది అయింది ఓకే ఇది ఓకే అయింది పెళ్లి కూతురు వాళ్ళు మోసం చేశారు పెళ్లి కూతురు పెళ్లి చేసుకొని అంటుంది నా చావుకి కారణం ఎవరని పెట్టిండు అయితే ఇప్పుడు పెళ్లి కూతురు మొత్తానికి అయితే పెళ్లి కూతురు మోసం చేసేసిందంట హారం కొనిచ్చినా వద్దనిందంట అన్ని దానికోసం తీసుకొచ్చిన బట్టలన్నీ ఎత్తేస్తుడు అసలు పెళ్లి కూతురే లేదు పెళ్లి కూతురు క్యారెక్టరే లేదు అని పిల్ల ఈ చెప్పు ఉంది కదా ఈ చెప్పు సరిపోదు అంత చెప్పులు వాళ్ళ ఛానల్లోకి పోయి వాళ్ళ షార్ట్ వీడియోలో ఓపెన్ ఉంటుంది ఏది ఇది కామెంట్ బాక్స్ అట్లా చెప్పులు పంపించండి వాళ్ళని కొడుకుకి ఈ చెప్పుతో కొట్టాలి వాడకోకి తిప్పి తిప్పి ఊరేగించి చెప్పుతో కొట్టాలి కుక్క నా కొడుకుకి మనం అనుకుంది అయినా నేను ఏం చెప్పాను మీకు ఆడ వెళ్ళి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాడని చెప్పానా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాడని చెప్పాను అదే అయిందా అయిందా లేదా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాడాడు చేయడాడు అన్నాను అదే అయిందా లేదా అదే అవుతుంది నాకు తెలుసు ఇదంతా వీడియోల కోసం చేస్తున్నాడు వీడంతా ఇది వీడియోలు డబ్బులు వ్యూస్ రెవెన్యూ కోసం చేస్తున్నాడు ఈయనింట్లో ఏ శుభకార్యాలు జరగవు ఈయనింట్లో పిల్లలు పడిపోరు ఆ కర్రముండకి రోగము రాదు ఈ మూడు మాత్రం వీడు ఓన్గా క్రియేట్ చేసుకుంటాడు చాలా మంది వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు చాలా మంది వాడికి వీడియోలో సపోర్ట్గా మాట్లాడి వాడికి చాలా మంచి మంచి వాడికి ఎగ్నెస్ట్గా మేము వీడియోలు చేస్తే మమ్మల్ని వచ్చి మా కామెంట్స్లోకి వచ్చి మమ్మల్ని తిట్టడం నేను ఎవరిని కూడా తిట్టాను వాళ్ళకి తెలుస్తుందిలే వాడి వీడియోలు చూస్తూ ఉన్నారు కదా వాడు మంచిగా అనిపిస్తున్నాడేమో మెల్లిమెల్లిగా వాడు నిజ రూపం వీళ్ళకి తెలుస్తుందే తెలిసి మన కామెంట్లు పెట్టడం ఆఫ్ చేసేస్తా లేని ఎవరు కామెంట్ నాకు బ్యాడ్గా పెట్టినా డిలీట్ చేసేసినా పడదెంగుతా లేకపోతే మామూలుగా అయినా ఆన్సర్ ఇస్తా నేను వీడియో చెయ్యను ఎందుకు తెలుసా చాలా మందికి భరించక ఎందుకంటే ఎప్పుడు కామెంట్ అట్లాంటి బ్యాడ్ చూడరు కదా చాలా మంది వాడి మీద వీడియోస్ చేస్తున్నారు ఇట్లాంటి బ్యాడ్ మాట కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ వస్తే చాలా మంది ఫీల్ అయిపోతారు వాళ్ళు బాధ అనిపించేసి వీడియో చేసేస్తారు కానీ నేను నాకు అనిపిస్తుంది బాధ కానీ నాకు ఇట్లాంటివి నేను చాలా చూసేది వచ్చిన చాలా చూసేది కూర్చున్నాను అనమాట నేను కామెంట్కి రిప్లై అయినా ఇస్తా మంచిగా ఇస్తా రిప్లై ఇస్తే కూడా ఇట్లా ఇస్తా లేకపోతే డిలీట్ చేసి పడదెంగుతా మూడు లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే రిప్లై ఇచ్చేది పడదెంగుతాయి డిలీట్ చేసి తిక్క తెంగిందంటే ఇచ్చి పడేస్తా సో వీడు ఎంగేజ్మెంట్ చెయ్యడని చెప్పలేదా చూసిరా వీడియో వచ్చింది ఇప్పుడు 15 నిమిషాల ముందు చూసిరా చూడండి పోయి వీడియో ఆ కర్రదని బట్టలు బిరువలకలు తీసినట్టున్నాడు పెళ్లి బట్టలు అవి ఏవేవో పాతాయి కొత్త చీరలు కవర్లలో చుట్టి పెట్టి ఆమెకు తీసుకొచ్చినట్టు ఆ చీర మీద పెట్టిండు పెళ్లి కూతురికి అవన్నీ ఎత్తేస్తుండు చెంబులు ఇసురేస్తుండు లోపలికి ఆడంగోడు ఆడంగోడికి చెంబులు గ్లాసులు దొరుకుతాయి స్పూన్లు దొరుకుతాయి ఇంకి ఆడంగోడు కదా ఇడు ఆడంగి వెదవాయుడు అన్ని పడేస్తుండ్రు సామాన్లు కూడా పడేస్తుండ్రు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందంట ఆమె చేసుకొని అన్నదంట ప్రోమో వదిలిండు రేపు మూవీ ఫుల్ మూవీ వదులుతాడు సాయంత్రమైన వదులుతాడు చూసి ఆనందించండి వాడికి ఒత్తాస్తు పల్కెతోళ్ళు ఒత్తాస్ పల్కెతోళ్ళు నా గొంతు బాగాలేక కొంచెం మాట వేరేగొస్తుంది అర్థం చేసుకోండి వాడికి పల్కెటోడు వాడు మంచోడు అని అనేటోళ్ళు పోయి వాడు చెంబులు ఇసురేస్తుడు గ్లాసులు ఇసురేస్తుడు అదేమైనా కరెక్టే నా వీడియో ఆడు మాట్లాడిందంటే వాడికి నవ్వు కూడా వస్తుంది మీరు గమనించండి వాడు కొట్టుకొని ఏడుస్తుంది ఇట్లా బాదుకొని ఏడుస్తున్నాడు నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని అసలు ఎంగేజ్మెంటే లేదు కుక్కన కొడుకుది ఎందుకురా ఎవరా కుక్కన కొడుక ఆడంగి విధవ ఆడంగి అరే నా ఎంబడి తిరుగుతారా కొంతమంది పేర్లు చెప్పాను నేను వాళ్ళకైనా ఘోరం రా నువ్వు వారికైనా ఘోరమైన పెద్ద వేస్ట్ అడంగోడు నువ్వు అడంగోడు నా వెనకాల కొంతమంది తిరిగిర్రు నేను వాళ్ళ వెనకాల తిరిగినా నా వెనకాల వాళ్ళు గిరు నా ఎంబడి తిరిగిర్రు నేను వాళ్ళ ఎంబడి తిరిగినా
మన వెంబడి ఉన్న వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకన్నా పెద్ద అడంగి కుక్క నువ్వు. సిగ్గు శరం లేదారా డబ్బుల కోసం ఇంత దిగజారిపోవడానికి? సిగ్గు లేదారా? ఉంది కదా నీ కర్ర, నీ తమ్ముడు కానీ పిల్లని పంపించడానికి. అక్కడ డబ్బులైనా ఫ్రీడమ్ అని వస్తుంది. ఇద్దరు కూర్చొని ఆడంగోళ్ళకి తినండి. మాకు తెలిసినా మీకు ఎంగేజ్మెంట్ లేదు, ఏది లేదు. మీరు బలవంతంగా మీరు అబద్ధం చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారని మాకు తెలుసు. మేము జనాలకు చెప్తున్నాము ఎంగేజ్మెంట్ డేట్ రాగానే వీడు ఏదో ఒకటి చేస్తారని చెప్పినాం. అదే చేసినావు నువ్వు. ఎంగేజ్మెంట్ లేదు, పెళ్లి కూతురు క్యారెక్టర్. ఎందుకంటే పెళ్లి కూతురు ఉంటే కనీసం ఫోన్ మాట్లాడుకునేది 4-5 సార్లు చూపించిన వీడియోలు. అలా వాయిస్ అని వినిపించేటోడు, వినిపించేటోడు నేను. వాయిస్ కూడా వినిపించలేదు. ఎందుకంటే అది లేదు అక్కడ. నీ మొహానికి, నీ ముసలి ముఖం, నీ ముసలి టెంకకి, నీ ముదిరిపోయిన మొహానికి, నీ ముదిరిపోయిన వాడిపోయిన నీ గులాబ్ జామున్కి, నీ వాడిపోయిన గంటకి ఇంకా వేరే పిల్లొచ్చి నీకు చేసుకుంటా అది అవరా చేసుకుంటుందా? గేజ చూసుకో, గంట చూసుకో కింద ఎంత వాడిపోయిందో. ఎలుకలు ఎత్తుకోబోగలే, లుంగి కట్టుకొని చిన్న షార్ట్ వేసుకొని అనుకుంటే దూరిపోతాయి ఎలుకలు. ఆ ఉన్న గంట ఎత్తుకోబోగలే నీది, వాడిపోయిన గంట. ఆ వాడిపోయిన గంటను సరి చేసుకుని గడ్డం చక్కగా చేసుకో. వాంతకొస్తుంది చూస్తే మాకు. అర్థమవుతుందా? పెళ్ళయ్యి 20 ఏళ్ళ కొడుకు కావస్తుంది నాకు, ఇప్పుడు 18 ఏళ్ళ కొడుకు. నాకే నీ మొహాన్ని చూస్తే వాంతకు వస్తుంది. వయసు పిల్లలు చేసుకునే పిల్లలకి ఇంకేమొస్తుందేమో. మరి నాకైతే వికారం అనిపిస్తుంది నీ ముఖం చూస్తే. ఎందుకంటే డబ్బులు సంపాదించి దిగజారిపోతూ పిల్లలను పంపించుకోండి, బయట డబ్బులు వస్తాయి. ఉంది కదా కర్ర, 500 కూడా ఇయ్యడు వాడు పోతే. 200 కూడా బేరం ఆడుకోవాలి, 200 కాడ కూడా. అరే నీ సిగ్గులేని ముఖంలా చెప్పు ఇది. అరే బుట్టిలంచ కొడక, సిగ్గులేదారా నీకు? మన క్యారెక్టర్లో తీసుకొచ్చి వానికి ఏడమంటే అది ఎట్లా ఏడుస్తారా? వాళ్ళకి ఏడుపు వస్తుందా? పెళ్లి నాశనం అయిందని ఓ తల బాదుకొని అని చెంబులు గిన్నెలు తీసుకొస్తున్న అడంగోడు. ఆడంగోడికి చెంబులు తప్ప ఏవి దొరకవు. మొగోడు అయితే వేరే మొగోడు, మొగుడు పగల కొట్టే వస్తువులు దొరికేవి. ఆడోళ్ళు ఇప్పుడు కోపం వస్తే మొగుడి మీద పిల్లల మీద కోపం వచ్చినా చెంబులు ఇసిరేస్తాం, గ్లాసులు ఇసిరేస్తాం, ప్లేట్లు ఇసిరేస్తాం. ఆడ ఆడంగోడు లేక చెంబులు ఇసిరేస్తుండు, బోకులు ఇసిరేస్తుండు కొంటరంలో పోయి. పెళ్లి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందంట బోగ్గాంది. వీళ్ళు చేసుకోరు క్యాన్సిల్, అంటే వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు పెళ్లి క్యాన్సిల్ అయింది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని. ఎందుకంటే వీళ్ళు అక్కడ పెళ్లి లేదు, ఎంగేజ్మెంట్ లేదు కాబట్టి. మన దగ్గర పిల్లలు పడిపోయారు, మన దగ్గర కర్రముండకు బాగాలేదు. ఇప్పుడు ఈయనకేం కాదు బుట్టిగానికి. ఎందుకంటే వీడియోలు క్రియేట్ చేసేటోడు, వీడియో ఎడిటింగ్ చేసేటోడు, వీడియో ఇంకేం కాదు. అవురా అరే ఓ బుట్టి పాడుకో. సిగ్గులేదారా, శరం లేదారా నీకు ఇట్లాంటి వీడియోలు చేయడానికి? మీ అన్నగాడు చేసిన వీడియో దొరికిపోతున్నాడు రా. ఇప్పుడు వచ్చిన వీడియోలో మొత్తం అర్థమైపోతుంది అది స్క్రిప్ట్ అని. మీరు నువ్వు నేర్పించి చేపిస్తున్న అర్థమైపోతుంది. వాడు ఏడుపు, వాడు దొంగ ఏడుపు తల బాధకొని ఏడుస్తున్నాడు చూడు, మంచిగా ఈజీగా అర్థమైపోతుంది వానికి నువ్వు నేర్పించి చేపిస్తున్నట్టు. అసలు నిజంగా ఏడుస్తున్నట్టుందా ఫ్రెండ్స్? దుఃఖం ఉంటే ఎట్లా గొంతులకించి వస్తుంది ఏడుపు? నిజం ఉంటే గొంతులకించి ఏడుపు వస్తుంది, వస్తుందా లేదా? ఘోరంగా గొంతులకించి ఏడుపొచ్చి ముక్కులకి నీళ్ళు కారిపోయి, కళ్ళలకి నీళ్ళు కారిపోయి, మొహం ఒక బాధకరంగా మారిపోయి ఒకలాగా అయిపోతాం. చిన్న బాధ వస్తేనే అట్లా అయిపోతాము. మీకు ఎంగేజ్మెంట్ మీకు లేక లేక ఈ ముదురుటే ఇంకా పెళ్లి కుదిరిందంట. అది కూడా ఎంగేజ్మెంట్కి వీడు 1 మంత్ నుంచి ఫేషియల్ పెట్టుకున్నాడు, పెట్టుకునేటోడు వీడు. వీడికి సడన్ గా పెళ్లి ఆగిపోతే, ఎంగేజ్మెంట్ ఆగిపోతే వీడు ఎట్లుంటాడు ఇంకా చెప్పండి? వీడియో చేసేంత టైం ఉంటుందా బాధలా? ఆ బాధ ఉంటుంది. వీడు నెల ముందు నుంచి వీడు ఫేషియల్లో చేయించుకున్నట్టు వీడు పెళ్లి ఎంగేజ్మెంట్ కోసము. వారం ముందు నుంచి మెహందీలు పెట్టుకుంటారు వీళ్ళు, వారం ముందు నుంచి పందిర్లు వేసుకుంటారు ఇంటి ముందు. సడన్ గా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోదంట, అయిపోతే వీళ్ళు అవతారాలు ఎట్లుంటాయి, వీళ్ళు ఎట్లుంటారు చెప్పండి. ఈ కర్ర బొగ్గు అండ్ ఇడు ఇడు కమ్యూనిటీలో ఒక ఫోటో పెట్టి బుట్టికాడు. అలా ఫోటో చూస్తే నాకు చెప్పులు చెప్పు చెప్పు చెప్పుతారు కొట్టాలంది వీళ్ళు. కర్ర ముఖంలో చెప్పు, కర్ర ముండ, బజార్ ముండ, సిగ్గులే దాని ఇంత తిట్టినా సిగ్గు రావట్లేదు. ముండ నీకు, నీ మొహం చూస్తే వాంతకు వస్తుంది. 200 కూడా ఇవ్వడు రా నీకు ఏనికే. 200 ఒకవేళ సంపాదించి వీళ్ళు పెట్టాలనుకున్న 200 కూడా నీకు రాడి ఇవ్వడు ఏనికే. సిగ్గు శరం లేదా అని ఏడుపు మొహం పెట్టి ఏడ్చుకుంటా ఫోటో, ఎప్పుడో దిగిన ఫోటో లూటు కమ్యూనిటీలు పెట్టుకోవడానికి ఎట్లా? నిజంగా